వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే సో బ్రెడ్ కాజా బ్రెడ్ కాజాని ఇప్పుడు నేను మీకు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈజీగా సింపుల్గా చేసుకునే బ్రెడ్ కాజా అనమాట సో దానికోసం బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి ఆ స్లైసెస్కి సైడ్స్ ఉండే బ్రౌన్ కలర్ని కట్ చేసేయండి మధ్యలో ఉండే వైట్ పార్ట్ మాత్రమే తీసుకోవాలన్నమాట తీసుకొని అలా ట్రయాంగిల్ షేప్లో టూ హాఫ్స్గా కట్ చేసుకోవాలి సో చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి సో కట్ చేసుకున్న తర్వాత అలా విడివిడిగా తీసేసుకోవాలన్నమాట బ్లడ్ పీసెస్ని దాన్ని ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి దానికోసం నేను పాన్లో ఆయిల్ పోసుకొని రెడీగా పెట్టుకున్నాను సో అది హీట్ అవుతూ ఉంది దీనికి స్వీట్ కాబట్టి షుగర్ సిరప్ కావాలి అంటే పంచదార పాకం కావాలి దానికోసం నేను పక్కన ఇంకొక స్టవ్ మీద బౌల్ తీసి బౌల్ పెట్టుకొని అందులో షుగర్ వేసుకుంటున్నాను కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట ఒక హాఫ్ గ్లాస్కి సో ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకుంటే ఇంకా హాఫ్ గ్లాస్ నేను వాటర్ పోసుకున్నాను సో కొంచెం స్పూన్తో అటు ఇటు తిప్పుకోవాలి కొంచెంసేపు లేకపోతే షుగర్ అనేది ఏంటంటే అతుక్కుపోతుంది అనమాట సో నో ప్రాబ్లం అతుక్కపోయినా ఏం పర్లేదు బాయిల్ అవుతూ ఉంటే కరిగిపోతుంది కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు సో ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఇందాక ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకోవాలి సో టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్ స్టవ్ని సిమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి సో హైలో పెట్టుకుంటే ఏంటంటే కలర్ చేంజ్ అవుతుంది కానీ పెద్దగా కుక్ అవ్వదు సో అందుకే సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలి నేనైతే మీడియంలో పెట్టుకున్నాను చూసారా ఒకేసారి రెండు పనులు అయిపోతున్నాయి ఓ పక్కనేమో బ్రెడ్ అనేది ఫ్రై అవుతుంది ఇంకో పక్కన దీనికి కావాల్సిన షుగర్ సిరప్ అనేది రెడీ అవుతుంది అనమాట సో ఇది చాలా ఈజీగాను ఫాస్ట్గా చేసుకోవచ్చు బాగుంటుంది పార్టీస్ కానివ్వండి లేదా చిన్న చిన్న వాటికి కానివ్వండి ఎవరైనా సడన్గా ఇంటికి వస్తే స్వీట్ పెట్టాలి అంటే ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట సో బ్రెడ్ అనేది మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ప్యాకర్స్లో నో ప్రాబ్లం సో మనం వెంటనే బయటికి వెళ్ళి కూడా తెచ్చుకోవచ్చు బ్రెడ్స్ కావాలంటే సో మిగిలిన బ్రెడ్ పీసెస్ కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇంకో పక్కన షుగర్ సిరప్ అనేది బాయిల్ అవుతూ ఉంది ఇందులో కొంచెం యాలకులు దంచి వేసుకోవాలి మీరు కావాలంటే పొడిగా ఓన్లీ లోపల ఉండే యాలకుల పొడి మాత్రం వేసుకోవచ్చు లేదా యాలకల్ని కొంచెం దంచి అలా కూడా వేసుకోవచ్చు అనమాట ఎలా వేసుకున్నా మనకి ఆ ఫ్లేవర్ మాత్రం తగులుతుంది వాటిని మనం తినం కదా సో ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ప్లేట్లోకి తీసేస్తున్నాను సో నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయి బ్రెడ్ ఫస్ట్ వచ్చేసి సాఫ్ట్ ఉంటుంది ఆయిల్లో ఫ్రై చేసేసరికి గట్టిగా అయిపోతుంది ఒక పక్కన షుగర్ సిరప్ అనేది కూడా రెడీ అవుతుంది సో ఇట్స్ ఆల్మోస్ట్ డన్ అనమాట కొంచెం ఎలుకలు వేసేసిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయాలి ఎందుకంటే అదంతా ఆ సిరప్కి పట్టాలి కాబట్టి సో కొంచెం సేపు బాయిల్ చేయండి చాలు ఇందాక బ్రెడ్కి సైడ్స్ కట్ చేసాం కదా కట్ చేసాం కదా సో అవి కూడా వేస్ట్ అవ్వదు అనమాట సో వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను సో షుగర్ సిరప్ అనేది కంప్లీట్ అయిపోయింది తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసాం కదా బ్రెడ్ స్లైసెస్ని వాటిని షుగర్ సిరప్లో టూ సైడ్స్ అలా ముంచుకోవాలి హాఫ్ హాఫ్ మినిట్ సో మొత్తం ఒక వన్ మినిట్ అలా షుగర్ సిరప్లో ముంచితే బాగా అది బ్రెడ్ స్లైస్కి బాగా పడుతుంది ఫ్రై చేసినప్పుడు గట్టిగా అయిపోతుంది కదా సో మనం ఇలా షుగర్ సిరప్లో ముంచేసి ముంచితే స్వీట్ లాగా చాలా సాఫ్ట్ అయిపోతుంది అనమాట కొంచెం కాలం ప్రెస్ చేసుకోవచ్చు స్పూన్తో లైట్గా లైట్గా ప్రెస్ చేస్తే లోపలికి కూడా వెళ్తుంది సిరప్ అనేది సో బ్రెడ్ బ్రెడెడ్ థిన్గానే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం సో అలాగా ఫ్రై చేసిన బ్రెడ్ స్లైసెస్ అన్నీ అలా సిరప్లో డీప్ చేసుకోవాలన్నమాట టూ సైడ్స్ డిప్ చేసుకోవాలి అలాగా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా అయిపోతుంది అదిగో బ్రెడ్ కాజా రెడీ అయిపోయింది దానిపైన నేను బాదం పప్పుతో గార్నిష్ చేసుకున్నాను గ్రేట్ చేశాను బాదం పప్పుని లేదా చిన్న చిన్న పీసెస్ కూడా వేసుకోవచ్చు అనమాట సో మిగిలిపోయిన సిరప్ నేను అలా పైన వేసుకుంటున్నాను ఇంకా టేస్ట్ పెరుగుతుంది అనమాట ఇంకా ఇంకా వేస్ట్ కూడా అవకుండా ఉంటుంది సో మన బ్రెడ్ కాజా రెడీ అయిపోయింది సో ఎంత టేస్టీగా ఉంటే బ్రెడ్ కాజా మీరు ట్రై చేయండి సో ఇందాక బ్రెడ్కి సైడ్స్ కట్ చేసాం కదా సో దాన్ని ఎలా యూజ్ చేయాలంటే మిక్సీ జార్లోకి తీసుకొని బాగా గ్రైండ్ చేయండి పొడిగా అయిపోతుంది వాటిని బ్రెడ్ క్రమ్స్ అంటాం అనమాట ఏదైనా వేరే స్నాక్స్ చేసుకున్నప్పుడు వాటిని డిప్ చేయడానికి బాగా పనికొస్తుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సో అంతవరకు బాయ్